గోదావరికి వచ్చిన వరదల వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం నిర్వాసితులు ఏడు ముంపు మండలాల ప్రజలు పెద్ద ఎత్తున పేగల్లోతు గోదావరి నీళ్ళలో కట్టుబట్టలో పశువులు ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప అన్ని వస్తువులు సామాగ్రి వదిలేసి ప్రాణాల అరచేతులు పట్టుకొని కొండలో గుట్టలెక్కి ఆహాకారాలు పెడతా ఉన్నారు. వాళ్ళ బాధ ఆవేదనని నిన్న ముఖ్యమంత్రి తెలియాలని కనీసం మంచినీళ్ళు ఇవ్వకుండా, భోజనం ఏర్పాట్లు చేయకుండా, ముందస్తు హెచ్చరికలు లేకుండా, కనీసం ముందస్తు సమాచారం లేకుండా నెట్ట నిలువున గోదావరి నీళ్లలో ఉభయ గోదావరి జిల్లాల్లో, పాత ఉభయ గోదావరి జిల్లాలు, కొత్తగా ఏర్పడ్డ గోదావరి జిల్లాల్లో, లంక గ్రామాల్లో ఎవరైతే గోదావరి ఒడ్డున ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు, బాధలు, కష్టాలు పడతా ఉంటే ముఖ్యమంత్రి తాడేపల్లిలో రివ్యూ చేస్తూ ఉన్నాడు. పోలవరాన్ని కట్టాలి, వానలు ఆగిపోగానే కట్టాలి, వరదలు ఆగ్గానే కట్టాలి, బియ్యం ఇచ్చారా, కందిపప్పు ఇచ్చారా, బంగాళదుంపలు ఇచ్చారా అని మాట్లాడుతున్నాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, జూన్ జూలైలో వరదలు రాక ఎండలు వస్తాయా? కనీస ఇంగిత జ్ఞానం కూడా ముఖ్యమంత్రికి, మంత్రికి లేకుండా యంత్రాంగం ఏం చేస్తున్నా నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి అసమర్థుడు, అవగాహన లేదు, పరిపాలన అనుభవం లేదు. ఇరిగేషన్ మంత్రి కొత్తగా వచ్చాడు, గోదావరి నది మీద పులిచింతలు కట్టేంత తెలియగలడు. మరి ఇటువంటి వాళ్ళు గోదావరి వరద బాధితుల్ని, గోదావరి ముంపు మండలాల ప్రజల్ని, నిర్వాసితుల్ని ఏ విధంగా కాపాడతారని నేను ప్రజలను అడుగుతా ఉన్నా. రాంబాబు, ఎందుకింత ఆక్రోషం? రాజశేఖర రెడ్డి కట్టాడని మొదలుపెట్టావు. పోలవరం డ్యామ్ అంజయ్ గారు మహానుభావుడు, అంజయ్ గారు శంకుస్థాపన చేశాడు. ఆయన తర్వాత దశాబ్దాల తరబడి ఆ పనులన్నీ కూడా ముందుకొచ్చి పనులు ప్రారంభమైంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. మొన్న ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ స్పిల్వే పనులు జరుగుతున్న పనుల్ని పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జరుగుతున్న ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు, స్పిల్వే పనుల్ని ప్రీ క్లోజర్ చేసింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాదా? అడగండి, జగన్ రెడ్డిని అడగండి. రాంబాబు, నీకు తెలీదు, కొత్తగా వచ్చావు, నువ్వు అన్ని తెలుసుకొని మాట్లాడాలి. ఎవడో ఏదో కాగితాలు ఇస్తే మాట్లాడితే ఎలాగా, ఆక్రోషపడితే ఎలాగా? నువ్వు బాధ్యత గల మంత్రివయ్యా, బాధ్యతగా మాట్లాడు. ఏమడిగా నేను? ఇవాళ ఆ స్పిల్వేని, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనుల్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎందుకు పనులు క్యాన్సిల్ చేశారు, ప్రీ క్లోజర్ చేశారు? రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రీ క్లోజర్ చేసి మళ్ళీ చనిపోయిన రోజే, రాజశేఖర రెడ్డి గారి పార్థివ శరీరం వచ్చిన రోజే అప్లోడ్ అయిపోయినాయి. ఏమని? పవర్ ప్రాజెక్ట్ పనులు, స్పిల్వే పనులు, ఎర్త్కామరావు ఫిల్ డ్యామ్ పనులు కలిపి ఒక టెండర్గా అప్లోడ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్థివ శరీరం దగ్గరే కాంట్రాక్టర్లతో బేరం పెట్టాడు. రాంబాబు, నీకేం తెలుసు? ఓ 10 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు రాష్ట్రంలో, అడుగుతున్నాయి. పోలవరం డ్యామ్ కట్టే కాంట్రాక్టర్లు 10 మందిని అడగవయ్యా. ఎంత కమిషన్ అడిగాడో, ఎన్ని వేల కోట్లు అడిగాడో, పవర్ ప్రాజెక్ట్ ఇస్తానని చెప్పాడో అడుగు. రాంబాబు, నీకు అడిగే దమ్ము ధైర్యం ఉంటే అడుగు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేను అడుగుతున్నా, వాస్తవాలు ప్రజలకు తెలియాలని అడిగాడు. బేరాలు కుదరలా. రోసే గారు ఈ పాపాలు నాకెందుకని క్యాన్సిల్ చేశాడు ఆ పనులు. కిరణ్ కుమార్ రెడ్డి టెండర్లు పిలిచాడు. పిలిచి 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 4 ఏళ్లకి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేసిన పోలవరం డ్యాంలో ద్రోహానికి కాలువలు తవ్వి మట్టి పందికొక్కుల్లాగా దోచుకున్నారా? నీకేం తెలుసా రాంబాబు? తెలుసుకోవా? పందికొక్కుల్లాగా గ్రామాల్లో ఓళ్ళల్లో బస్సులు తిరిగే రోడ్ల దగ్గర ఆ కాలువలో కాంక్రీట్ పనులు చేశారయ్యా, మట్టి పనులు పందికొక్కుల్లాగా దోచుకున్నారయ్యా. తర్వాత ఈ జరిగిన పనులు, క్యాన్సిల్ అయిన పనులు 2009లో టెండర్లు క్యాన్సిల్ అయితే పోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యామేజ్ పిల్లివేయి మళ్ళీ టెండర్లు ఫైనల్ అవడానికి 4.5 సంవత్సరాలు పట్టింది. దగ్గర 2013లో ట్రాన్స్టాయ్ వచ్చింది, 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, 2014లో మేము డ్యామ్ సైట్కి వెళ్ళినప్పుడు 6-7 గ్రామాలు ఇవాళ నువ్వు డబ్బా కొట్టుకున్నావే స్పిల్వే గేట్లు పెట్టానని ఆ స్పిల్వే కట్టిన ప్రాంతంలో, ఆ డయాఫ్రమాల్ కట్టిన ప్రాంతంలో, ఆ కాపర్ డ్యామ్ కట్టిన ప్రాంతంలో, ఆ డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కట్టిన ప్రాంతంలో, ఆ అప్రోచ్ ఛానల్ తవ్విన ప్రాంతంలో, ఆ స్పిల్ ఛానల్ తవ్విన ప్రాంతంలో, ఆ పైలట్ ఛానల్ తవ్విన ప్రాంతంలో 6-7 గ్రామాలు ఉన్నాయి. రాంబాబు సంబరాలు పడ మాకు రాంబాబు. ఎందుకు చెప్పానంటే జ్ఞానం తెచ్చుకుంటావని, తెలుసుకుంటావని. ఇవాళ ఆ గ్రామాలు ఖాళీ చేయటానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పందికొక్కులా దళారులు తినేశారు. గ్రామాలు ఖాళీ చేయమని కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ క్యాబినెట్ తీసుకెళ్లి హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ మీద 110 కోట్లు డబ్బులు ఇప్పించి వాళ్ళ అకౌంట్లో 3,000 కోట్ల దగ్గర డబ్బులు వేసి వాళ్ళకి ఇవ్వాల్సిన, నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా ఇచ్చి ఖర్చు పెడితేనే ఆ గ్రామాలు కదిలాయి. కాబట్టి ఎక్స్కవేషన్ జరిగింది, కోట్లాది క్యూబిక్ మీటర్ల మట్టి తీసాం, కొండలు కొట్టాం, రాళ్ళు ఎత్తాం, స్పిల్వే కాంక్రీట్ దగ్గర 30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ లో బడుతాయిలు. తెలుసుకోవాలి, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత కాంక్రీట్ వేశారు, ఎంత కొండ తవ్వారు, ఎంత మట్టి తీశారు, ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్ల పని జరిగింది, ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎందుకు 24 గంటల్లో 32,535 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారని నమోదైంది. ఇవన్నీ తెలుసుకోకుండా ఆవేశపెడతాయి ఎలా రాంబాబు? ఈనాడుని తిడితే ఏమొస్తుంది, రామోజీరావు గారిని తిడితే ఏమొస్తుంది, ఏబిఎన్ రాధాకృష్ణ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది, ఏబిఎన్ చూపిస్తే ఎందుకు ఏడుస్తున్నావు, టీవీ5 నాయుడు గారు మీ బతుకంతా కూడా అన్నం పెట్టలేదనో నీళ్ళు ఇవ్వలేదనో బాధలో కష్టాలు నిర్వాసితులు చెప్తుంటే చేతనైతే సాయం చేయండి అయ్యా. ఈ గోదావరికి వచ్చిన వరదల సందర్భంగా గోదావరి నది మీ అందరికీ తెలుసు, తెలంగాణ మీదుగా ఆంధ్రాలో ప్రవేశిస్తుంది. గోదావరి నది పొంగినప్పుడు తెలంగాణలో కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయి, ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయి. ఇది కొత్తగా వస్తున్నటువంటి పరిస్థితి కాదు, ఇంతకుముందు కూడా చాలా సందర్భాలు జరిగాయి. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మా మిత్రులు మా పక్క స్టేటు, అంటే ఇప్పుడు ఈ స్టేటు పరిపాలన చేస్తున్నవారు ఒకరిద్దరు, మరి వాళ్ళేమీ తెలియకన్నారని నేను అనుకోను. పువ్వాడ అజయ్ కుమార్ గారు మినిస్టర్, అలాగే ప్రకాష్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఇరిగేషన్ అనుకుంటాను, వారు కూడా మాకు తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో. వారిద్దరు కొన్ని వ్యాఖ్యలు చేశారు, బహుశా దాని గురించే మీరు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, పోలవరం ఎత్తు పెంచడం వలన పోలవరం నీళ్లు ఆ ఆనకట్టు మీద నింపితే తెలంగాణలో పలు ప్రాంతాలు మునిగిపోతాయి, తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుంది అనే ఒక మాట. మొన్న భద్రాచలం మునిగిపోవడానికి పోలవరం ఆనకట్టే, పోలవరం నిర్మాణమే కారణం అనే మాట, ఈ రెండు మాట్లాడారు. సరైన విధానం కాదని వారికి మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను వారిని కోరుకునేది, వారికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మీరు ఒక బాధ్యత గల ప్రభుత్వంలో మీరున్నారు, ఒక బాధ్యత గల ప్రభుత్వంలో మేమున్నాము. రెండు రాష్ట్రాల్లో మీరు ఇక్కడ పరిపాలన చేస్తున్నారు, మేము అక్కడ పరిపాలన చేస్తున్నాం. ఇద్దరు తెలుగు ప్రజలు, సంబంధ బాంధవ్యాలు కలిగిన వారం, చాలా కాలం కలిసి ఉన్న వారం. వివాదాలు రావడం సహజం, ఇది వివాదం కాదని మనం చేస్తున్నాం. కొత్త వివాదానికి మీరు అంకురార్పణ చేయకండి. ఈ వివాదాలన్నీ సెటిల్ అయిపోయాయి. పోలవరం నిర్మాణానికి సంబంధించి ఏ విధమైనటువంటి అప్రూవల్స్ లేవు, అన్నీ అయిపోయాయి, మొత్తం క్లియర్ అయిపోయాయి. ఇక్కడ పోలవరం 45 మీటర్ల 72.72 ఎఫ్ఆర్ లెవెల్, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అంతవరకు క్లారిటీ ఉంది, క్లియరెన్స్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, సిడబ్ల్యూ నుంచి వచ్చింది. ఎప్పుడు ఇచ్చారు? థరో ఎంక్వైరీ తర్వాత ఇచ్చారు. ఇంక వివాదం ఏంటి? ఆ లెవెల్ వరకు పోలవరం డ్యాములో నీళ్లు నిలిపితే ఎవరికీ నష్టం లేదు. ఉంది నష్టం 7 మండలాలకి, తెలంగాణలో ఉన్న 7 మండలాలకి వారికి నష్టం ఉంటే, అవి తెలంగాణలో ఉంటే ఇబ్బంది అని అవి ఆంధ్రాలో కలిపారా లేదా? ఇవి ఆంధ్రాలో వచ్చేసాయి. ఇంకేంటి వివాదం? వరదొస్తే వివాదమా? రాముడు ప్రాంతం భద్రాచలం మునిగితే వివాదమా? వరదలో కష్టాలు పడుతుంటే ప్రజలు వివాదమా? ఏమిటి నాకు అర్థం కాలేదు. వివాదానికి ఎందుకు తావుతీస్తున్నారు మీరు? ఆల్రెడీ ఓవర్, వివాదాలని సెటిల్ అయిపోయాయి, ఇంటర్ స్టేట్ ఇష్యూస్ అన్ని క్లోజ్ చేయబడ్డాయి. సిడబ్ల్యూసి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ ఆలోచన చేసి పర్మిషన్స్ ఇచ్చారు. 45.72 మీటర్లకి, 72 మీటర్లకి ఏ లెవెల్లో అయితే ఫుల్ లెవెల్ ఉంటుందో ఆ కాంటూర్లో మునిగిపోయేటటువంటి ప్రాంతాలన్నింటినీ సర్వే చేసిన తర్వాత మాత్రమే అప్రూవల్స్ ఇచ్చారు. ఇవాళ వరద వచ్చింది కదా అని మరొక వివాదాన్ని తీయకండి బ్రదర్స్. యువర్ ఆల్ బ్రదర్స్. మాకు 5 గ్రామాలు మాకు ఇచ్చేయమంటున్నారు ఆయన ఎవరో. ఇచ్చేయమంటే వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి, మీరు 5 గ్రామాలు ఇచ్చేయమంటే భద్రాచలం మాది, మాకు ఇచ్చేయండి అంటామా మేము? అంటే ఇస్తారా? సెటిల్ అయిపోయిన వివాదాలు ఎందుకు మీరు లెగ్గొడుతున్నారు? దేనికోసం లెగ్గొడుతున్నారు? తెలుగు ప్రజల మధ్యన వివాదాలు సృష్టించడం మంచిదా? శ్రేయస్కరమా? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ ద లాజిక్? నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ తెలంగాణ పీపుల్, యు ఆర్ ఆల్ మై బ్రదర్స్. ఈ వివాదాలకు లేపటం వల్ల రాజకీయంగా ఏదైనా ప్రయోజనం ఉంటుందనుకుంటే ఏం ఉండదు. ఇంపాసిబుల్. లాజిక్ ఉండాలి, రీజన్ ఉండాలి, ధర్మం ఉండాలి. ఉంటే దెన్ వీ కెన్ స్టార్ట్ వివాదాన్ని. 7 మండలాలు మునిగిపోతాయని, అవి తెలంగాణలో ఉన్నాయని, తెలంగాణలో ఉంటే వారిని సక్రమంగా చూసుకోలేరు తెలంగాణ ప్రజలని ప్రభుత్వం అని మాకు ఇచ్చేశారు కదా, మేమేం మాట్లాడుకుంటున్నాం, వాళ్ళకి రీసెటిల్మెంట్ చేస్తాం, పునరావాసం కల్పిస్తాం, ఇంత మేజర్ డెసిషన్ తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినటువంటి పోలవరం ప్రాజెక్టుని రాష్ట్రం విడగొట్టే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని అది సెంట్రల్ గవర్నమెంటే పూర్తి చేస్తామని జాతీయ ప్రాజెక్టుగా నిర్ణయించారు. మేము వీఆర్ ఇంప్లిమెంటింగ్ అథారిటీ ఓన్లీ, ఆల్ పర్మిషన్స్ గివెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్, ఫండ్స్ ఆర్ ఆల్సో గివెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ప్రతి క్షణంలోనూ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకే మేము నడుస్తున్నాం. మొన్న కాఫర్ డ్యామ్ లెవెల్ పెంచినప్పుడు కూడా ఇమీడియట్గా సిడబ్ల్యూస్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేసి పెంచాం ఆపదలో ఉన్నప్పుడు. ఇవన్నీ నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది తెలంగాణ పీపుల్ అండ్ తెలంగాణ మంత్రులు, ప్రభుత్వంలో ఉన్న వారందరికీ కూడా మనవి చేస్తున్నా. అట్ ది సేమ్ టైం ప్రకాష్ గారికి, అదేవిధంగా అజయ్ కుమార్ గారికి కూడా, వివాదాలు లేవు, దయచేసి వివాదాలకు తావు ఇవ్వకండి. అందరూ కలిసిమెలిసి జీవించవలసిన వాళ్ళం, నెంబర్ 1. నెంబర్ 2, వివాదాలుంటే వేదికలు ఉన్నాయి. సిడబ్ల్యూసీ ఉంది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది. యు టాక్ దెమ్. టీవీలో మాట్లాడి ఒక ఆయన టీవీలో మాట్లాడతాడు, నన్ను అడుగుతారు, నేను ఒకటి మాట్లాడతాను, ఘర్షణ ఎందుకు? ఇది అవసరమా? అవసరం కాదని ఈ సందర్భంగా మనం, చాలా పనులు ఉన్నాయి మనకి చూసుకోవాల్సిన పనులు. అలాగే సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కూడా దీన్ని మొత్తాన్ని ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆ లెవెల్లో పెడితే ఎవరికి నష్టం కాదని లెవెల్ చేసి చూసిన తర్వాతే ఇవన్నీ చేశారు. కాబట్టి తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రంలో చాలా సమస్యలు ఉంటాయి. వీటన్నింటినీ పరిష్కరించుకునేందుకు ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప మీరు మేము మధ్యన వివాదాలు పెట్టుకుని పనిచేయటం అనేది అనవసరమైన వివాదాలు. వివాదాలు వస్తే ఓకే, విల్ సెటిల్ ది మ్యాటర్. ఆ డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ వేదికల మీద మనం చర్చించుకుంటాం, సామరస్యంగా పరిష్కరించుకుంటాం. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఊరికే పోలవరం ఎత్తు పెంచడం వల్లే మేమంతా కొంప మునిగిపోయిందని అని వీళ్ళకు ఒక అభిప్రాయాన్ని తెలంగాణ ప్రజలకు కనిపిస్తే పోలవరం ఎత్తు పెంచడానికి లేదు వీళ్ళంటే ఏంది ఇది, వాట్ ఈస్ దిస్? ప్లీజ్ డోంట్ డూ లైక్ దట్. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్, ఫ్యాక్ట్స్ ఓన్లీ ఐఎమ్ సేయింగ్ దిస్.